ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మార్కెట్ యార్డ్ ముందు రైతులు నిరసన చేపట్టారు. పదవ తేదీన ముక్కుబడిగా ఓపెనింగ్ చేసినటువంటి వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇప్పటికీ 12 రోజులు కావస్తున్నా ఇంతవరకు మొన్న నిన్న అవల్ మొన్న మూడు లారీలు ఎత్తడం జరిగింది. రోజుకొక లారీ చొప్పున వడ్లను లోడ్ చేసి పంపిస్తే ఇంక ఎన్ని రోజులు వడ్లను కొనుగోలు చేస్తారని ఈ వ్యవసాయ శాఖను ఈ మార్కెట్ వాళ్ళను రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగడం జరుగుతూ ఉంది. వడ్లు మిల్లు పోతే తాలు పేరుతోనే నాణ్యత పేరుతోనే వడ్లను దిగుమతి చేసుకోకుండా మిల్లర్లు ఆపడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మరియు వ్యవసాయ సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా నిమ్మకు నీరెత్తనట్టు దళారులతోని కుమ్మక్కై చోద్యం చూస్తూ 12 రోజుల సంది మూడు లారీలే ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనమంతా ఈ నిద్రపోతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ అధికారులను నిద్ర లేపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి రైతుల పక్షాన పోరాటం చేస్తూ ఈ వ్యవసాయ అధికారులు మార్కెటింగ్ అధికారులు అందరూ కూడా వడ్లను వెనువెంటనే కొనుగోలు చేసి రైతులను ఈ అకాల వర్షాలతోని అక్కడ చేను మీద ఖరాబ్ అవుతున్నాయి. అదేవిధంగా మార్కెట్లో ఎండబోసి కుప్ప పోసిన తర్వాత కూడా తడిసి కిందంగా వచ్చి అన్ని ముద్దయ్య పరిస్థితుంది. కాబట్టి సకాలంలో వడ్లను తరలించకపోతే తగు మూల్యం చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. డిమాండ్ చేస్తున్నాం, కొనుగోలు చేయాలి, వడ్లను వేయించాలి.